क्वेश्चन कंक्लूड చేయొచ్చు సెకండ్ క్వశ్చన్ వచ్చి ప్రతి పార్టీలోనూ వర్గాలు కామన్ ఏ పార్టీ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉన్నాయి కానీ జనసేన పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసాం 2014 ఎన్నికల్లో ఐ మీన్ 2019 ఎన్నికల్లో ఒక 50 నుంచి 60 సీట్లు వస్తాయి జనసేన పార్టీకి అని అనుకున్నాం మీరు కూడా గెలుస్తారని చెప్పి చాలా ధీమాగా చాలా మంది రాజకీయ పండితులు చెప్పారు ఎందుకంటే గతంలో మీరు ఒక పార్టీ వల్ల ఇబ్బంది పడ్డారు తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని ఫస్ట్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన తర్వాత మీకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మీరు గెలవలేకపోయారు ఆ కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకున్నారా అండ్ భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తామని మీరు చెప్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తున్నారా అండ్ ఈ వర్గాల్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయబోతున్నారు బాలకృష్ణ గారు ఖచ్చితంగా చెప్తున్నాను సార్ అంటే జనసేన పార్టీలో మరి మిగిలిన పార్టీల కంటే మాకు వర్గాలు అంటే లేదు ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఏంటో ఉండొచ్చు తప్ప మాకు వర్గ విభేదాలు అనేది జనసేన పార్టీలో లేదు ఎందుకంటే మేమందరం కూడా ఒకటే మాట మీద ఒకటే దీని మీద వెళ్తామన్నాం రేపు నేను ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే నేను ఎందుకు ఓడిపోయినా నాకే అర్థం అవ్వాలి ఎందుకనంటే నేను లాస్ట్ వరకు కూడా అన్ని సర్వేలు కూడా నేను పోలింగ్ వెళ్ళినప్పుడు కూడా ఓటర్స్ అంతా కూడా నా కొట్టుసినట్టుగా కనపడింది ఎందుకంటే ఒక మనిషిని చూసినప్పటికే ఆ మనోభావం ఆ రకంగా కనపడుతుంది దాంట్లో కొంత తెలుగుదేశం దుష్ప్రచారం చేసింది ఎందుకంటే అప్పుడు ఎవరికేసినా ఒకటే తెలుగుదే వైఎస్ఆర్ జనసేన పార్టీ ఇది ఒకటే ఈ రకంగా కొంచెం అది కూడా ఇప్పటికి కూడా అదే మరి వాళ్ళు గేమ్ ప్లాన్ ప్లే చేస్తూ ఉన్నారు ఎందుకంటే కలిసిపోతారు మేము ఎక్కడ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఎక్కడ కూడా జనసేన పార్టీ టీడీపీకి ఎక్కడ కూడా ఇంతవరకు ఏ రకమైన పొత్తులు కానీ అలాంటివి ఏమి లేవు చాలా మంది మరి టీడీపీ నాయకులే దీన్ని కలిసిపోయాం ఇంకేం లేదు పొత్తులు ఓకే అయిపోయినాయి ఇది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి తెలుగుదేశంలో నుంచి జనసేనలోకి మరి జాయిన్ అవుతున్న సందర్భంగా ఎందుకంటే ఆ పార్టీని కాపాడుకునేదానికి వీళ్ళు ఒక కుట్ల ప్రయత్నం పొంది మరి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప రేపు రాబోయే వలసల్ని ఎవరు ఆపలేరు జనసేన పార్టీ గెలుపుని మరి ఆపే పరిస్థితి లేదు నేను ఓడిపోవడానికి కారణం అంటే మరి నిజంగా చెప్తా ఉన్నాను ఇప్పటికి కూడా మరి నేను నమ్మలేని పరిస్థితి అన్ని సర్వేలు కూడా నేను గెలుస్తాయని చెప్పారు ఎంతో కష్టపడి పనిచేశాను వైఎస్ఆర్ పార్టీ లాస్ట్ వరకు ఉపయోగించుకున్నారు మోసం చేసింది ఇలా ఆ మహానుభావుడు మరి కొడుదల పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ పార్టీ రోడ్డు మీద పడేస్తే నన్ను దగ్గర తీసుకుని హక్కును చేర్చుకుని మొట్టమొదటి సీట్ ఇచ్చిన ఆ మహనీయుడికి నేను నా కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎలాగైతే ఆయన మొట్టమొదటి సీట్ ఇచ్చి మరి నన్ను గౌరవించాడో అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నేను మొట్టమొదటి సీటుగా మళ్ళీ నేను జనసేన పార్టీ తరపున గెలిచి ఆయనకి మరి కానుకగా ఇవ్వాలనేది మరి నేను అనుకుంటా ఉన్నాను ఓటమి ఒక గెలుపు ఈవేళ ప్రజలందరూ కూడా అనవసరంగా ఆ రోజుని బాలకృష్ణ గారిని గెలిపించుకుంటే బాగుండు ఈవేళ ఈవేళ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ మీద తీవ్ర వ్యతిరేకత ఇసుక కుంభకోణాలు తర్వాత ఈ హౌసింగ్ ఏదైతే ఉన్నాయో మరి ఆ సెట్టున్నర పట్టాలు ఇచ్చే దాంట్లో భూమి కొనుగోలు దాంట్లో కూడా భారీ ఎత్తున కుంభకోణాలు 30 లక్షలకి 5 లక్షలు కొని 70 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని కూడా మరి వీళ్ళు దోచుకోవడం జరిగింది ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా అదొక రాజమార్గంలో దోపిడీ చేశారు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ కూడా మా లంక గ్రామాలన్నింటిలో కూడా ఇసుక వాళ్ళు ఇష్టానుసారంగా దుర్మార్గంగా దోచుకోవడం నిరంతరం కూడా మరి ఇదే ప్రక్రియ మరి నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు చాలా సంతోషంగా ఉన్నాను ఎలాంటి ముఖ్యమంత్రి దగ్గర నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేసే దానికంటే ఇవాళ ఎమ్మెల్యేకి విలువ లేదు ఒక మంత్రికి విలువ లేదు ఒక మరి ఎవరికి కూడా విలువ లేని పరిస్థితి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాసరికి వచ్చేసరికి 3 మంత్రులు ఉన్నా కూడా ఏ మంత్రికి కూడా విలువ లేదు మాట్లాడే హక్కు లేదు ఒకే ఒక ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెడ్డిలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకే తప్ప మిగిలిన ఎవరికి కూడా ఏమీ లేదు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చెప్తే ఈ జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గారి మరి ఆయన చెప్పినట్టు వినాల్సిందే తప్ప మిగిలిన వాళ్ళ మాట ఎవరిని మాట వినే పరిస్థితి లేదు మరి ఎలాంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఏదో చేశాను అంటున్నాడు కానీ ఎక్కడ కూడా ఏమి లేదు ఇచ్చారు ఇచ్చి ఎవరికి కూడా మరి నోరు కుట్టేసి కూర్చోబెట్టారు తప్ప ఇవాళ కార్పొరేషన్లు అన్నాడు బీసీ కార్పొరేషన్లు ఒక 10 మందికి ఇవాళ పిల్లలకి అందులో లోన్ ఇచ్చుకునే పరిస్థితి లేదు
ఈ కాపుల కార్పొరేషన్ గాని ఎస్సీ కార్పొరేషన్ గాని ఇలా ఆఖరి పంచాయతీ నిధులు కూడా వీళ్ళు వాడేసుకునే పరిస్థితి